ఈరోజు అంశం ఉదయకాలం ఎలా ప్రార్థించాలి ఉదయకాలం ఎలా ప్రార్థించాలి ఉదయకాల ప్రార్థన అనేది చాలా ప్రత్యేకమైనది ఉదయకాలపు ప్రార్థన మీదనే ఆ దినపు మన ఆశీర్వాదాలన్నీ కూడా దాగి ఉంటాయి ఉదయకాలపు ప్రార్థన మనం సరిగ్గా చేయగలిగినట్లయితే ఆ దినాన మన కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం ఉదయకాలంలో మనం సరిగ్గా మొరపెట్టగలిగినట్లయితే ఆ దినాన దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి దీవెలను మనం అనుభవించగలుగుతాం ప్రతిరోజు దేవు ప్రతిరోజు దేవుడు మన కొరకు దీవిని దాచిపెట్టాడు ప్రతిరోజు దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు ప్రతిరోజు దేవుడు మన కొరకు ఒక మేలును దాచిపెట్టాడు ప్రతిరోజు దేవుడు తన ఉచితమైనటువంటి కృపను మనకు అనుగ్రహించాలని చెప్పి ప్రతి ఏకూజామున దేవుడు మనం లేపుతాడు కనుక ఉదయకాలపు ప్రార్థనను మనం ఎలా ప్రారంభించాలో మనం తెలుసుకోగలిగినట్లయితే మన జీవితాల్లో ప్రతి దినము కూడా ఒక దీవెనికరమైనటువంటి దినముగా మనం చూడగలుగుతాం మోసే భక్తుడు అంటున్నాడు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము తొంభైవ కీర్తన పద్నాలుగో వచ్చినాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములోని ఉత్సాహించి సంతోషించేదము ఒక మానవుడు తెల్లార్జములు లేచిన తర్వాత ఆ రోజంతా కూడా సంతోషంగా బ్రతకాలి అంటే ఆనందంగా బ్రతకాలి అని అంటే ప్రతిరోజు హృదయంలో ఏమి పొందుకోవాలంటే ఉదయాన్నే దేవునికి కృపను పొందుకోవాలి ఏ క్రైస్తవుడైతే యథార్థత కలిగి ఈరోజు నేను దేవుని కృప చేత నింపబడాలి అని చెప్పి ఏ గుజన ప్రార్థన చేస్తాడో దేవునికి కృపకు పాత్రుడవుతాడో అవుతాడో దేవునికి కృపకు అర్హుడవుతాడో ఆ రోజు ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఎన్ని శోధనలు చుట్టుముట్టినా ఎన్ని నిందలు చుట్టుముట్టినా ఎన్ని అవమానాలు చుట్టుముట్టినా ఎంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి గుండా అతడు వెళుతున్నా ఎన్ని ఏమైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు అతని జీవితంలో అతను ఎదుర్కొంటూ ఉన్నా ఉదయకాలంలో దేవుని కృపచేత అతడు తృప్తిపరచబడ్డాడు కనుక ఆ రోజు అతడు హృదయంలో సంతోషంగానే ఉంచాడు దేవునామానికి మహిమ కలుగును గాక మరి నిజ క్రైస్తుడు అయినటువంటి నీవు దేవుని నమ్ముకున్నటువంటి నీవు దేవుని కుమారుడుగా ఉంటున్నటువంటి నీవు ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి కృపకు నువ్వు పాత్రుడు అవుతున్నావా దేవునికి కృపకు నువ్వు అవుతున్నావా దేవుని కృపకు నువ్వు పాత్రురాలు అవునట్లుగా పాత్రుడు అవునట్లుగా అయ్యా నేను అర్హత లేనివాడిని అయ్యా కృపకు ఆ కృపను పొందుకోవడానికి నీ యోగ్యుడిని కాదయ్యా అని నువ్వు ఏకూజామున లేచి నిన్ను తగ్గించుకుని పశ్చాత్తాపడి నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే ఏకూజామున నీ పట్ల దేవుడు ఏం చూపించబోతున్నాడంటే కృపను చూపించబోతున్నాడు పాలివులోనికి వెళ్ళబోయే ముందుగా మోసే ఏం చేసేవాడంటే దేవుని కృప కొరకు ఏకూజాముని ప్రార్థన చేసేవాడు ఏకున లేచి మోసే దేవుని కృప కొడుకు ఎప్పుడైతే ప్రార్థన చేసేవాడో మోసే పాలెంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరికీ కావలసినటువంటి మన్నా కురిపించబడేది ఆ ప్రజలందరికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించేవాడు కేవలము మోసే ప్రార్థన ద్వారా ఇజ్రాయల్ యొక్క ప్రజల అవసరతలను దేవుడు తీర్చాడు కారణం ఏమిటంటే ప్రతి ఏకూజమున మోసే ఎవరిని వెతికేవాడు అంటే దేవుణ్ణి వెతికేవాడు దేవుని యొక్క సన్నిధిని వెతికేవాడు దేవుని యొక్క ఆత్మ నడిపింపును వెతికేవాడు దేవుని యొక్క ప్రసన్నతను వెతికేవాడు దేవుని యొక్క వాక్కును వెతికేవాడు కనుక ఏ గుజనో దేవుని కృప చేత నింపబడేటట్లుగా మోసే దేవుని సైతిలో ప్రార్థన చేసేవాడు కనుక అనుదినము కావలసినటువంటి ఆహారాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించేవాడు కనుక నీవు కూడా దేవుని కృపకు పాత్రురాలైనట్లయితే పాత్రుడు అయినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా దెనుపు కావలసినటువంటి అవసరతలను దేవుడు నీకు తీరుస్తాడు ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు కనుక నిన్ను దీవించడానికి ఆయన నిన్ను పిలిచాడు కనుక నేను ఆస్వాదించడానికి ఆయన పిలిచాడు కనుక నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలనే దేవుడు నిన్ను పిలిచాడు కనుక ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు కనుక ఈ దినాన దేవుడు నన్ను ఆస్వదించబోతున్నాడని నన్ను నమ్ము ఏకుని లేవంగా నన్ను చేయాల్సిన పని ఏమిటంటే ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించడానికే నన్ను నిద్రలు నమ్ము నువ్వు నమ్ము ఈరోజు దేవుడు నన్ను దీవించడానికే నిద్ర అయిపోయాడని నువ్వు నమ్ము దేవుడు నాకు తోడుగా నన్ను బలపరచడానికి నిద్ర అయిపోయాడ నువ్వు నమ్ము దేవుడు ఈ దినాన్ని నాకు కావాల్సిన అవసరాలు తీర్చడానికే దేవుడు నన్ను నిద్ర అయిపోయాడని నమ్ము కీర్తనగాడు ఆ రీతిగానే నమ్మేవాడు మోసే ఆ రీతిగానే నమ్మేవాడు కనుక వారు ప్రతి దినము కూడా వాడు దేవుని చేత నడిపించబడి దేవునికి దేవునికి వారు పాత్రులయ్యారు కనుక ఏ కూజాం ప్రార్థన కనుక మనం నిర్లక్ష్యం చేశాము అంటే ఏ కూజాం ప్రార్థన మనం అశ్రద్ధ చేశాము అంటే ఏ కూజాం ప్రార్థన ఏమాత్రమైనా సరే మనము నెగ్లెక్ట్ చేశాము అని అంటే ఎవరికి మనం చోటిచ్చిన వారం అవుతామంటే అపవాధికి మనం చోటు ఇచ్చిన వారం అవుతాము చీకటికి మనం చోటిచ్చిన వారం అవుతాము దుష్టునికి మనం చోటిచ్చిన వారం అవుతాము వాడు మన దగ్గర నుంచి ఆస్తిని దొంగిలించడం కానీ ఈ లోక సంబంధమైన వాటిని దొంగిలించడం కానీ దుష్టి ఎప్పుడు కూడా ఏమి దొంగిలించాలని కోరుకుంటాడో తెలుసా నీ హృదయంలో ఉన్నటువంటి మనశ్శాంతిని దొంగిలించాలని కోరుకుంటాడు నీ హృదయంలో ఉన్నటువంటి నెమ్మదిని దొంగిలించాలని కోరుకుంటాడు నీ హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగిలించాలని కోరుకుంటాడు నీ హృదయంలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలించాలని కోరుకుంటాడు కనుక నువ్వు కూడా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నట్లయితే ఏమైనా ఏకుని లేచి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి శాంతిని దుష్టుడు దొంగిలించలేడు దేవనామానికి స్తోత్రం గాక దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా గొప్ప మేలేమిటో తెలుసా ఆయన రక్షకుడిగా అంగీకరించినందుకు ఆయన రక్తం చెత కడగబడినందుకు నిత్య రాజ్యాన్ని పరలోకంలో మనకు ఆయన అనుగ్రహించాడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా నువ్వు మనశ్శాంతిగా బ్రతుకుతావు అన్నాడు దేవుడు కనుక నువ్వు మనశ్శాంతిగా నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు దేవుని నువ్వు నువ్వేం చేయాలంటే ఏ కూదామని మొర కన్నీరు గార్చాలి అయ్యా నువ్వు నాతో ఉంటే నీ శాంతి శాంతికరమైన చలమల చెంతన నడిపించే దేవుడా నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్థుతించడం నేర్చుకో ఏ ఒకవేళ నీకు నిద్ర వచ్చేస్తుందేమో ఏ గుజావున ఒకవేళ నీకు ఏమండి అలసట వచ్చేస్తుందేమో అనాలోచిన వచ్చేస్తుందేమో ఒకవేళ నిద్ర లేచినా మళ్ళీ నిద్రపోవాలనేటువంటి బద్దకం వచ్చేస్తుందేమో ఆ బద్దకాన్ని ఆ సమర్థనాన్ని నువ్వు జయించాలి అని అంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఏ కూజావునా దేవుని కృప కొరకై నువ్వు కనిపెట్టినటువంటి నీవు దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుణ్ణి గనపరచడం నేర్చుకోవాలి కనుక మరి ఎప్పుడైతే నువ్వు ఏ కూజావునే నువ్వు దేవుని గణపరచడం దేవుని స్థుతించడం నువ్వు నేర్చుకుంటావో అద్భుతమైనటువంటి కృప దేవుడిని అనుగ్రహిస్తాడు దక్షిణ కొరియా అనేటువంటి ప్రాంతంలో మరి పా గారి ద్వారా స్థాపించబడినటువంటి సంఘంలో ప్రతి ఆదివారం కూడా ఎప్పుడు ఆరాధన స్టార్ట్ అవుతుందంటే ఏ కూజామును నాలుగు గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది మరి నాలుగు గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతే విశ్వాసులు ఎన్ని గంటలు విశ్వాసులు ఎన్ని గంటలకు వెళ్తారాయంటే అర్ధరాత్రి వాళ్ళు నిద్ర లేచి ఒంటి గంటకే వాళ్ళు చర్చి గుమ్మం దగ్గరికి వెళ్తారట ఎందుకంటే మరి చర్చి తరపులు తెరిచినప్పుడు ఆ మొదటి ఆరాధనలో మేము కూర్చోవాలి ఆ మొదటగా దేవుని సన్నిధిని స్థుతించాలి ఆ మొదటి ఆరాధనలో మేము పాల్బులు పొందాలని చెప్పి నాలుగు గంటలకు ఆరాధన అయితే మూడు గంటల ముందుగానే వాళ్ళు వెళ్తారట ఎందుకంటే వారికి ఉన్నటువంటి మంచి అలవాటు ఏమిటంటే వారు ఏ కూన లేచి దేవుని స్థుతించేటువంటి అలవాటు ఉంది దేవుని కొరకు వాళ్ళు కష్టపడేటువంటి అలవాటు ఉంది వాళ్ళు దేవుని కొరకు మరి పనిచేసేటువంటి అలవాటు ఉంది కనుక ఆ ప్రజలను దేవుడు బహుగా మరి దీవించాడు నీ జీవితంలో కూడా దేవుడు దీవించాలి అని అంటే నువ్వు కూడా ఏ కుదావని నాలుగు గంటలుగా నిద్ర లేవటం నువ్వు నేర్చుకోవాలి నాలుగు గంటలుగా నువ్వు నిద్ర లేచి ఏమండి దేవుని కృపక కనిపెట్టి ఏమండి నీ పాపాలు ఒప్పుకుని పాశ్చాత్తపడి నువ్వు దేవుని స్థుతిస్తూ ఉండు ఆ దినానికి కావలసినటువంటి ఆశీర్వాదాలను పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో విడుదల చేస్తాడు నీ జీవితాన్ని సంతోషకరమైన జీవితంగా దేవుడు చేస్తాడు శాంతికరమైన జీవితంగా దేవుడు చేస్తాడు ఆ దినాన దేవుడు నీ కొరకే ఆశీర్వాదాన్ని అయితే దాచిపెట్టాడో ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు ఆ నీ నీకు ఏదైతే అవసరమైందో అవసరతను దేవుడు నీకు అనుగరిస్తాడు ఆ దినానికి కావలసిన ప్రతి విధమైనటువంటి అక్కర్ను దేవుడు తీరుస్తాడు కనుక ఉదయకాల ప్రార్థనను చేయగలుగుతున్నావా ఉదయకాల ప్రార్థన ఒక ఎలా నీ జీవితంలో నిర్లక్ష్యం చేశాము ఒకవేళ ఉదయకాల ప్రార్థన అశ్రద్ధ చేశాము ఒకవేళ ఉదయకాలంలో ప్రార్థన చేయటం ఒకవేళ మానేసాము ఇప్పుడైనా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయనని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఇప్పటి నుంచి నేను ఏ లేచి ఏమైనా ప్రార్థించాలి అని ఒక మంచి నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు మళ్ళా నిన్ను దీవించబోతున్నాడు ప్రభు మళ్ళా నిన్ను దర్శించబోతున్నాడు ప్రభు మళ్ళా నిన్ను బలపరచబోతున్నాడు ఆయన చిత్తానుసారమైన మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు కనుక ఏకూజం ప్రార్థన అనేది మనం ఎక్కడ నేర్చుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు దగ్గరే మనం నేర్చుకోవాలి ఆయన చాలా చీకటి ఉండగానే అరణ్యముందుకెళ్ళి ప్రార్థించు చూడునని మార్క్సు వార్త ఓటో అధ్యాయ ముప్పై ఐదవ వచ్చిలో రాయబడి ఉంది కనుక మనం ఏం చేస్తున్నాం ఉండాలంటే ఏసుక్రీస్తు సుఖు ప్రభులాగా మరి తండ్రి యొక్క చిత్తం తెలుసుకున్న కొరకు తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చ కొరకు తండ్రి యొక్క ఆలోచన జరగటం కొరకు గనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఈ భూమి మీద నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు మొట్టమొదటిగా ఎవరు సంతోష పెట్టాలంటే ఏ లేచి నిన్ను పుట్టించిన నీ తండ్రి అయిన దేవుని నువ్వు సంతోష పెట్టాలి ఎవరైతే దేవుని సంతోష పెడతారో వారి భూమి మీద ఎట్లా ఉంటారంటే సంతోషంగా ఉంటారు ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారి జీవితాలు దేవుడు హెచ్చిస్తాడు కనుక నువ్వు దేవుని సంతోష పెట్టుకోకుండా నువ్వు సంతోషంగా బ్రతకాలి నేను కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి సంతోషంగా బ్రతకాలి నేను కలిగి ఉన్న కుటుంబం ద్వారా నేను సంతోషంగా బ్రతకాలి నేను చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా నేను సంతోషంగా బ్రతకాలి నేను చేస్తున్న ఏమండి మరి వ్యవసాయ పని ద్వారా నేను సంతోషంగా ఉండాలి నేను చేస్తున్నటువంటి వృత్తి ద్వారా నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లయితే ఎన్నటికీ అప్పటికీ నువ్వు సంతోషంగా ఉండలేవు కాని నా దేవుణ్ణి నన్ను పుట్టించిన నా దేవుణ్ణి నన్ను రక్షించిన నా దేవుణ్ణి నా ప్రాణం పెట్టిన నా దేవుణ్ణి నేను సంతోష పెట్టాలని ఏకువ కూజాము లేచి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలోను సరి చేసుకున్నట్లయితే నీ హృదయమును ఆయన సన్నిధిలో దిద్దుకున్నట్లయితే నువ్వు ఆయన స్మరణ వినగలుగుతావు ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీవు కూడా సంతోషంగా ఉండగలుగుతావు ఎవరని కీర్తన కాడైనటువంటి మరి దేవా దేవానికి కృపా నీ కృపావార్తను నాకు వినిపించయ్యా అంటున్నాడు నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో ఆ మంచి మాట రాయబడి ఉంది కనుక మరి ఏక ప్రార్థనలో మరి దేవుని స్వరాన్ని వినాలని దేవునికి నడిపింపును పొందుకోవాలని దేవుని ఆత్మ చేత నింపబడాలని దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా నిలబడితే కొరకు ఆయన అభిషేకాన్ని పొందుకోవాలని భక్తులు దేవుని సంగలో ఏకు విలపించారు కనుక వాళ్ళు అద్భుతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి గొప్ప సేవను వారు చేయగలిగారు ఈ అంచె దినాలలో ఈ చివరి దినాల్లో ఈ దుర్దినాలలో ఈ అపాయకరమైన దినాలలో ఈ మోసకరమైనటువంటి దినాలలో నీవు కూడా దేవుని సంధ్యలో మోకురించి కన్యలతో కనుక ప్రార్థించినట్లయితే అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రతి దినము కూడా నీకు దీవెనికరంగా చేయబోతున్నాడు ప్రతి దినము కూడా నీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు ప్రతి దినము కూడా ఆయన నీకు తోడుగా నేను బలపరచ బలపరచబోతున్నాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయన దుడ్డు కరయు ఆయన దండము నుండి ఆదరించు నన్ను కీర్తనకాడు అంటున్నాడు ఏమైనా గాడన్న కరుపు లోయలో సంచరించినను నేను భయపడను అంటున్నాడు ఈరోజు ఎన్నో అపాయకరమైన వార్తలు మనం వింటున్నాం తలారుజాములు లేచినప్పుడు ఈ రోజున మనం టీవీలో ఎన్నో అపాయకరమైన వార్తలు మనం వింటున్నాం ఏమండి అదే రీతిగా మనుషుల ద్వారా ఫోన్ల ద్వారా మరి వాట్సాప్ల ద్వారా అనేకమైనటువంటి దుర్వార్తలు మనం వింటున్నాం ఆ దుర్వార్తలు మనం వెనుక మునిపే ఆ చెడ్డ వార్తలు మనం వెనుక వెనుక మునిపే మన దేవుని సందిలో మోకరించి ప్రార్థన చేసి ఏకూజనే దేవుని యొక్క వాగ్దానాన్ని మన చెవిలో విన్నట్లయితే మరి దేవుని యొక్క స్వరాన్ని పరిశుద్ధాత్మ స్వరాన్ని మన హృదయంలో కనుక మనం విన్నట్లయితే ఆ దినమంతా కూడా మనకి ఎలా ఉండబోతుందంటే దీవినకరంగా ఉండబోతుంది నీ దినాలను దీవినకరంగా నువ్వు మార్చుకోవాలి అని అంటే నువ్వు ఏ ఏకూజామున లేచి ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు నువ్వు ఏ ఏకూజామున లేచి నువ్వు మొరబెట్టాలని దేవుని కోరుకుంటున్నాడు ఏ ఏకూజామును ప్రార్థన చేయటం అనేది దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక అది దేవునిక నిర్ణయము కనుక ఎంతోమంది భక్తులు దేవుని సందిలో వాళ్ళు ప్రార్థన చేశారు ఏమండి మనం మన ఎదుట ఉన్నటువంటి భక్తులు కనుక మనం చూసినట్లయితే జార్జ్ జుములరు అనేటువంటి భక్తుడు అనేవాడు ఈరోజు నాకు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కనుక నేనే కూదానే చాలా ఎక్కువ సమయం నేను ప్రార్థన చేస్తాను అనేవాడు ఆ ఆయనకి ఎక్కువ పరిచర్ ఉంటాయని ఎక్కువ ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు ఆయన ఏకూజాని మూడు గంటలకే లేచి ఆరు గంటల వరకు కూడా జార్జ్ మూలర్ అనేటువంటి భక్తుడు ప్రార్థనా సమయంలో గడిపేవాడు కనుక ఆయన ఇంచుమించు పదివేల మంది అనాథబడిలో ఆయన పోషించగలిగాడు నూట ఇరవై మూడు పర్యాయాలు బైబిల్ గ్రంథాన్ని ఆయన చదవగలిగాడు అనేకమైన దేశాల్లో బలమైన సువార్తను ఆయన ప్రకటించగలిగాడు కారణం ఏమిటంటే ఆయన ఏకూజాని బలమైనటువంటి ప్రార్థన చేశాడు కనుక వారు ప్రార్థన చేసినప్పుడు మరి ఏ మనుషులు వచ్చినా కానీ వారితో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు ఏ మనుషుడిని కూడా వారు పలకరించేవాళ్ళు కాదు ఏ మనుషుడితో కూడా వారి సమయాన్ని గడిపేవాళ్ళు కాదు కనుక వారికి జీవితంలో వాళ్ళ దేవుని మీదనే ఆధారపడేవాళ్ళు దేవుని వైపే వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళ దేవుని సందులోనే కన్నీరు కార్చేవాళ్ళు తప్ప వాళ్ళకి వాళ్ళకి ధనాన్ని దేవునికి అప్పగించుకునేవాళ్ళు తప్ప ఏమండి వాళ్ళు మనుషుల వైపు వాళ్ళు చూసేవాళ్ళు కాదు వారు ఏకులు లేచి దేవుని వైపే ఎత్తి దేవుని శుధించేవారే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు కాదు అందుకనే వాళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి గొప్ప పరిచయం వాళ్ళు చేయగలిగారు ఏకోజాము ప్రార్థనను చేయగలుగుతున్నావా ఏకోజామును మొరపెట్టగలుగుతున్నావా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు లేచి నేను ప్రార్థన చేద్దామని ఒక నువ్వు అనుకుంటున్నాయేమో అయితే అది దైవ నిర్ణయం కాదు కనుక మనం మనకి నిర్దిష్టమైన సమయంలో మనం ఎక్కువ మనం నిద్రలేచి దేవునితో గనుక మన సమయాన్ని గడిపినట్లయితే ఊహించని ఆశీర్వాదాలను దేవుడినికోబోతున్నాడు ఊహించని మేళ్లను నీకు ఇవ్వబోతున్నాడు ఊహించని అద్భుతాలను దేవుడిని పట్ల ఆయన చేయబోతున్నాడు ఊహించని కార్యాలతో దేవుడిని నింపబోతున్నాడు కనుక ప్రార్థన పలిపేతాన్ని మనం కట్టుకుందాం మన గుర్చమంలో మన జీవితంలో ఒక ప్రార్థన అనేటువంటి విజ్ఞాపన ధ్వనిని మనం చేద్దాం కనుక ఒక మంచ కలిగి మనం ప్రార్థన చేద్దాం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం రోధనతో ప్రార్థన చేద్దాం మనకి దినాన్ని ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం మన దినాలను ప్రార్థనతో మనం ముగిద్దాం ఏ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవిద్దాం కనుక మన నిజీవితంలో కూడా ఏ లేచి ప్రార్థించడం నేర్చుకో ఏ లేచి మొరపెట్టడం నేర్చుకో ఉదయకాల ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించు ఆది సంఘం కూడా ఏమంటే తెల్లవారంగానే ఏమండి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అబ్బస్సులు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళు కనుక సంఘము ఉచ్చింపబడింది ఉచ్చింపబడింది కనుక సంఘాలు ఉచ్చింపబడాలంటే సంఘాలలో ఏకూజ ప్రార్థన జరగాలి సంఘాలు బలపరచబడాలి అంటే ఏకూజ ప్రార్థనలు జరగాలి సంఘాలు స్థిరపరచబడాలి అంటే ఏకూజం ప్రార్థనలు జరగాలి ఆత్మలు రక్షణ పొందాలి అంటే ఏకూజాం ప్రార్థనలు జరగాలి కనుక ఏకూజాం ప్రార్థనలు మనం చేద్దాం ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ప్రభు ఇచ్చేటువంటి మరి దీవెనను ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని ప్రభు ఇచ్చేటువంటి నెమ్మదిని మనం అనుభవిద్దాం ఈ దినాలలో చాలామంది ప్రజలు ఏకూజా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈనాడు చాలామంది లేటుగా పడుకుంటూ ఉన్నారు ఇంచుమించు పన్నెండు గంటలు పడుకున్నటువంటి వారు నాలుగు గంటలకు నిద్ర లేవాలంటే కష్టంగా ఉంటుంది ఒకసారి మరి ఒంటి గంటకు నిద్రపోయేటువంటి వాళ్ళు ఏ లేచి ప్రార్థించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కనుక మరి సరిపడినటువంటి నిద్ర లేకపోతే ఏ మనం నిద్ర లేగలేం కనుక మనం సాధ్యమైనంత వరకు ఏమైనా పది గంటలకల్లా మనం నిద్రపోగలిగినట్లయితే మరి ఏకూజాముని లేచి మనము ప్రార్థన చేయగలుగుతాం కనుక మనకు నిద్ర అలసట లేకుండా మనం చూసుకున్నట్లయితే మరి ఏకూజాముని మనం మరపెట్టగలుగుతాం మరి నీ జీవితంలో నీ యొక్క హృదయస్థితి ఎలా ఉంది దేవుడికి అనుకూలంగా ఉందా ఎక్కువజాము ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలనేది దేవుని యొక్క చిత్తం కనుక ఇష్కారాజు పరిపాలనలో ఇషకా రాజు కూడా పెందల కడను లేచి మరి తన యొక్క దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి తన రాజ్య క్షేమం కొరకు తన ప్రజల క్షేమం కొరకు ఆయన దేవుని సందిలో ప్రార్థించేవాడు ఇష్కాయ రాజు రాజు ఆ రీతిగా ప్రార్థనలు చేయడం ద్వారా ఆ యొక్క ఎరిశ్లం యొక్క ప్రాంతాన్ని యోధారాజ్యాన్ని దేవుడు బహుగా దీవించాడు ఇష్కానాటి కాలంలో ప్రజలు ఎంతగానో సంతోషంగా ఉండగలిగారు ఇష్కానాటి కాలంలో ప్రజలు ఎంతగానో దీవించబడ్డారు ఇష్కానాటి కాలంలో ప్రజలందరికీ ఆశీర్వాదం వచ్చింది కారణం ఏమిటంటే ఇష్కా రాజు మొదటగా దేవునికి స్థానం ఇవ్వాలని తను అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా తను ప్రజలు దీవించబడతారని జ్ఞానంతో తను మాట్లాడటం ద్వారా ప్రజలు దీవించబడరు కానీ జ్ఞానంతో తను పాలించడం వలన ప్రజలు మేలు పొందదు కానీ దేవుని దయా దేవుని కనికరం ప్రజల మీద ఉంటేనే ప్రజలు దీవించబడతారని ఇష్కారాజు గ్రహించి ఏకూజాముని పెద్దలందరినీ కూడా తీసుకుని మరి దేవుని మందిరానికి వెళ్ళి ఇష్కారాజు ప్రార్థన చేశాడు కనుక ఇష్కియా నాటి కాలంలో ప్రజలందరూ కూడా దీవించబడ్డారు కనుక నీ కుటుంబం అనేది దీవించబడాలి అనన్నా నీ సంఘం అనేది దీవించబడాలి అన్నా నీ గ్రామం దీవించబడాలి అన్నా నీ దేశం దీవించబడాలి అన్నా నీవు దేవుని నమ్ముకున్న ఒక నిజ క్రైస్తవుడిగా నువ్వు ఏకూజామును ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏకూనే ఆయన వెదకాలి అని ఏకూనే ఆయన్ని ఆరాధించాలి అని ఏకూనే ఆయన శృతించాలి అని కూనేని హృదయమును ఆయన సన్నిధిలో సరిచేసుకోవాలి అని కూనేను ఆయన్ని బ్రతిఫలాడుకోవాలి అని దేవునికి చిత్తమై ఉన్నది కనుక మరి నీ జీవితంలో నీవు కూడా ఏకవూజాము ప్రార్థన కనుక నువ్వు చేయగలిగినట్లయితే ప్రభు యొక్క అద్భుతమైనటువంటి మేళ్ళను నీ బ్రతుకులోనూ అనుభవించగలుగుతావు అనా కూడా శిలోహు మందిరానికి వెళ్ళి కుమారుడు లేనప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏలి ద్వారా సమాధానం ఇచ్చినప్పుడు ఆమె మళ్ళీ ఏకుని లేచాట దేవునికి మొక్కి ప్రార్థించిందట స్తోత్రం కలుగును గాక కనుక ఆమె ఆ రీతిగా ప్రార్థించింది కనుక ఏమైనా మరలా ఆమె దుఃఖముఖమును తన జీవితంలో చూడలేదు కనుక మన యొక్క బ్రతుకులో కూడా మరి దుఃఖము తొలగిపోవాలంటే మన ఏకు ప్రార్థించాలి ఏకునేమని మొరపెట్టాలి ఏకునే మనం దేవుణ్ణి ప్రతిఫలాడుకోవాలి ఏకునే మనం దేవుని సంధిలో విజ్ఞాపన చేయాలి మన దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు మనం చేయాలి కనుక ఈ చివరి దినాలు అంచ దినాలలో దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏకునే ప్రార్థించాలి అని దేవుడు ఆశించేది ఏమిటంటే ప్రతి క్రైస్తవునిగా ఆయన తోడుగా ఉండేటట్లుగా ఏకునే ప్రతి క్రైస్తవుడు కూడా మొక్కరి అని కనుక మరి భక్తులు కూడా దేవుని సందులో మరి మోకరించడం ద్వారా వారెంతగానో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోగలిగారు దేవునికి ఎక్కువ సమయం ఇచ్చినటువంటి వాళ్ళు దేవుని సందులో ఎక్కువగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళు దేవుని సంధిలో ఎక్కువగా మొరపెట్టినటువంటి వాళ్ళు ప్రభు యొక్క చిత్తాన్ని వాళ్ళు గ్రహించి ప్రభు యొక్క ఆత్మానుసారంగా వాళ్ళు నడుచుకుని ప్రభు యొక్క ఉద్దేశాలను వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నెరవేర్చారు కనుక ఈ దినం నీవు కూడా మరి ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి అన్న ప్రభు యొక్క ఆలోచనలు నెరవేర్చాలి అన్నా ప్రభు యొక్క చిత్తము నీ బ్రతుకులో జరగాలి అన్నా ప్రతి దినము సంపూర్ణంగా నేను దేవునికి సమర్పించుకుని దేవుని పాదాల బతుకుని దేవుడు మాత్రమే నన్ను సంతోషపెట్టగలుగుతాడు దేవుడు మాత్రమే నన్ను శాంతి మార్గంలో నడిపించగలుగుతాడు దేవుడు మాత్రమే అవసరతలను తీర్చగలుగుతాడు దేవుడు మాత్రమే నన్ను దీవినకరంగా చేయగలుగుతాడని నీ దినాన్ని ఏకునే దేవునికి అప్పగించినట్లయితే ఆ దినమంతటిని కూడా దేవుడు దీవినికరంగా మార్చబోతున్నాడు నీ పళ్ళ భారం యువ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును కనుక నీ మార్గాన్ని ఏవోకి అప్పగించుకునుము ఆయన నమ్ముకునుము నీ కార్యమైన నెరవేర్చునని వాక్యంలో రాయబడి ఉంది కనుక మరి ఈ ధనము నుండి ఏ ప్రార్థన చేయడం నేర్చుకో ఏ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి దీవెలు నీ బ్రతుకులను అనుభవించగలుగుతావు ఏవో భక్తుడు కూడా ఏమండి సూర్యోదయమునే లేచి దేవుని సందులో తన బిడ్డల కొరకు దేవునికి బలులు అర్పించేవాడు ఏ లేచి దేవుని సనిలో తన హృదయాన్ని కుమరించేవాడు ఏ లేచి దేవుని సంధిలో కన్నీరు గార్చేవాడు ఏ లేచి దేవుని సంధిలో దేవుని కృప కొరకు కనిపెట్టేవాడు కనుక దేవునిక సహాయం కొరకు దేవునికి సన్నిధి కొరకు దేవునిక నడిపింపు కొరకు దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మనలను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన నోటిని కంట్రోల్ చేసుకుంటాడు కనుక ఏకునే ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట నేను ప్రత్యేకంగా దేవునితో చెప్తూ ఉంటాను ఆ మాట ఏమిటంటే నా హృదయనము నా నోటి మాట నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక అని కనుక ఆ మాట చెప్పడం ద్వారా మన మాటలన్నీ కూడా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి అంటే పరిశుద్ధాత్మిక కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి దేవునికి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి కనుక ఆ రోజును మన నోట్లో నుంచి ఏ వ్యర్థమైన మాట రాకుండా ఏ చెడ్డ మాట రాకుండా ఏ లోకానుసారమైనటువంటి మాట రాకుండా ఎవరు కాపాడతారయ్యా అంటే దేవుడే మనల్ని కాపాడతాడు పరిశుద్ధంగా కాపాడేది దేవుడే పరిశుద్ధంగా మనల్ని రక్షించేది దేవుడే పరిశుద్ధంగా మనల్ని నడిపించేది దేవుడే కనుక ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మన ప్రాణాత్మ దేహాలను మనం అప్పగించుకున్నట్లయితే ప్రతి దినము కూడా ఆయన మనల్ని పరిశుద్ధంగా కాపాడతాడు ఆయన కృపను మన పట్ల అనుగురింపజేస్తాడు కనుక ఏకూసాము యొక్క ప్రార్థన ప్రాముఖ్యతను కనుక నువ్వు తెలుసుకోగలిగినట్లయితే ప్రతి దినము కూడా నువ్వు ఏకూజామును ప్రార్థన చేయగలుగుతావు ఈ దినం నుంచి ఏకూజామును ప్రార్థన ప్రారంభించు ఈ దినాన ఏమని ఏకూజామును ప్రార్థన నడిపింపు కొరకు నువ్వు కనిపెట్టు ఈ దినము నుంచి ఏకూజాము ప్రార్థన కొరకు దేవుని సంధిలో నువ్వు విజ్ఞాపన చేయి అద్భుతంగా ఆయన నీకు సహాయం చేస్తాడు అద్భుతమైనటువంటి మేలు చేత ఆయన నింపుతాడు ఒకవేళ నువ్వు ఏకూజాముని కనుక ప్రార్థన చేయలేకపోతున్నట్లయితే ప్రభు సంధిలో పశ్చాత్తాపడి మళ్ళా ఏకూజా ప్రార్థన నాకు నేర్పించయ్యా ఒక బలమైన పరుడిగా నన్ను నడిపించేయని ప్రభు యొక్క అభిషేకం కొరకు ప్రభు యొక్క నడిపింపు కొరకు ప్రభు యొక్క ప్రసన్నత కొరకు నువ్వు కోరుకో ఆయన ఖచ్చితంగా నీ పట్ల ఆయన కార్యం చేయబోతున్నాడు కనుక అటు కృప అటు దీవిన అటు నడిపింపు పరిశుద్ధాత్మదేవుడు నీకు గాక ప్రార్థన చేసుకున్నా దయగలిగినటువంటి మా తండ్రి నీకు వంద నాలుగు స్థుత్రు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మరి సమయంలో ఆయన ఎంతమంది బిడ్డలైతే ఏ కూజ ప్రార్థన గురించి ఉన్నారో వరందరి హృదయాల్లో నీ ప్రత్యేకమైన మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన వరందరినీ కూడా మీరు దర్శించి వారికి ఏకూజం ప్రార్థన దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా ఏకూజం ప్రార్థనలో ఉన్నటువంటి సంతోషం నెమ్మది ఆశీర్వాదం సమాధానం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి నాయన అయాన్ని కృపచప్పును మీరు నింపి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా అయ్యా మీరే మాకు సహాయం ఇచ్చేయమని నా తండ్రి మీరే మమ్మలను అభిషేకించమని మీరే మమ్మలను బలపరచమని అయ్యా మీరే మమ్మలను కనికరించమని అయ్యా అయ్యా దేవుడా నీకే వందనాలు నాలుగు శుతురు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అన్ని విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండినైనా కృప చూపించమని ప్రతిదిన ఆటంకాన్ని మీరు కోర్టువేమని నీ ఆత్మకార్యాన్ని జరిగించమని ఏ గల నామం నా మిక్కిలి వినియమితో ప్రార్థన చేయించున్నా ఆమె తండ్రి ఆమె ఆమె ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాదు ఆమె నామానికి మహిమ కలముని గాక ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రిల్లందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రతి ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి పట్టిన్నర వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి పాటలు శక్తివంతమైన దేవుని వాకే సందేశము రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి వీరే సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని మీరు నమ్ముకున్నటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి గోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీరు చేస్తూ ఉన్నాం ఆ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కుడికలో మీరు పాల్పులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి మీద తప్పనిసరిగా స్వస్పరిస్తాడు ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం రైపు శక్తుల చేత చేతపరి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం కనుక ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా అడ్రస్ కే హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ వన్ ఫోర్ నైన్ మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్